బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. నీ పేరు సురేష్ డాక్టర్. మీ పేరు శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్. ఇంతకీ మీకేం కావాలి డాక్టర్? మాకు రే కొండ, నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది నీకు పిచ్చోడు కావాలి అంతేగా. ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ డాక్టర్ రజనీ టూ ఇంటెలిజెంట్. ఇంతకు ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా? సినిమా పిచ్చోడు కావాలా? అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు బయట పెట్టే పిచ్చోడు కావాలా? సిల్లీ కొండ, బాడీ రెడీ? బాడీ రెడీ అంటరా? డోంట్ ఎగ్జైట్ మ్యాన్, కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్? రిస్క్ నాకు కాదు రాకుండా నీకు. వాడు అమ్మాయిని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాతరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేఫ్ టు జంప్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యు, లవ్ యు బాడీ రెడీ? కమ్ ఆన్ ఫాలో మీ, కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. ఏ మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకే, ప్యారిస్కే? ఎవరు కాల్ చేస్తున్నారు? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు? నిజమా? యా యా, అర్జెంట్ ఎరగడ హాస్పిటల్కి వచ్చే. యా, ఐ విల్ బి దేర్ ఇన్ 5 మినిట్స్. రేయ్ రేయ్, ఇంకేం మాట్లాడు? ఎవరికి ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్రని మా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా. చిత్రగా? యా. చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్, గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయే కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ 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 మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. మగాళ్ళ మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్, కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్ని సార్లు చెప్పాను రా నీకు నా షూ డ్రెస్ స్టెతస్కోప్ వేసుకోవద్దని? ఎవరన్నా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్. ఇంకోసారి చేసావనుకో నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్, షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టర్, డాక్టర్ రజని, ఐ యామ్ టూ ఇంటెలిజెంట్. యా డాక్టర్ రజని, నేను మీరా? యా మరీనా, పేషెంట్ గజని. రై, ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా ఇప్పు. యాక్టింగ్ చేసిన చాలు కానీ బయటది చెప్తున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్! అడ్డాడు పిచ్చోడా? పెద్ద పిచ్చోడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్! ఎస్. ఐ నీడ్ 5 మినిట్స్ పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? నేను మాట్లాడితే ఆగురాగిపోతావు రా కొట్ట. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడు, రక్కెత్తుడు పిచ్చోడా? చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా అక్క, సుస్సుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్కా, ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క, నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్క, ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ క్లాప్ చాపలు చేస్తున్నారు. ఈడేంట్రా మంచి చాలా భయపడ్డాడు. ఏదో మన సాధిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావని నేను దొరక. కిందికి రా అక్క, నీకు దండ పెడత. నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ లీటర్ నేను పోయలేదే. నన్ను వదిలేయే, నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. దిగరా నాన్న. బాబు, ఈ అమ్మాయిని అర్జెంటుగా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిబిడ్డ ఏంటి? రాష్ట్రాల గుడ్డు. అదిగో చూడు. పరలోకమన ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడలయ్యో. ఇక్కడే కూర్చుంది ఏంటిది? చిత్రగారు, చిత్రగారు, ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరికలా రాసిపెట్టుంటుందో అలా జరుగుతుందండి. సిద్ధు కూడా అంతే, వాడి కర్మ. ఇంకా లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవ్వాల్సిందే.
మనం బయలుదేరుతాం పదండి, ఇంటికెళ్ళి చదువుకుందామే. ఏంటి శ్రీరామ్ గారు, అతను నా వల్లే అలా పిచ్చోడైపోయాడు, ఇలా మాట్లాడుతున్నారేంటి? హౌ కెన్ యూ టాక్ లైక్ దట్? మీ దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆయన ఇంటికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేసి మంచోడు చేయమంటారేంటి? ఎస్, అదే కరెక్ట్ అండి. ఇంతమంది పిచ్చోళ్ళ మధ్య ఉంటే తన పిచ్చి ఎప్పటికీ తగ్గదు. మనలాంటి మామూలు మనుషుల మధ్య ఉంటే తప్ప మనిషి అవ్వలేడు. వద్దులండి, ఇక్కడ మంచి డాక్టర్లు ఉంటారు కదా, పిచ్చోడి ఇంటికంటే కష్టం. వద్దు, మన వల్ల కాదు. శ్రీరామ్ గారు, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? సిద్ధుని మీతో పట్టే కొన్ని రోజులు ఉంచుకోగలరా ప్లీజ్, నా కోసం? అలా అంటారేంటండి, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సిద్ధుని మళ్ళీ మామూలు మనుషులు చేసే బాధ్యత నాదండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. మై ప్లెజర్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. మీరు బయలుదేరండి. బాయ్. ఒరే, నోటి దురద నాకు. ఇప్పుడు తను వదిలిన చేయి జీవితాంతం పట్టుకోవాలంటే ఆడినింటికి తీసుకెళ్లాల్సిందే. చిత్రకి దగ్గరే ఏ ఆపర్చునిటీని వదులుకోలేను. వాడిని బాగా చూసుకుంటే నా లవ్ సక్సెస్ అయినట్టే. పదరా, డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వాడిని ఇంటికి తీసుకెళ్దాం. పద. ఐ కంప్లైంట్ బాయ్. నేను ఎదురు నేను మగజాతి అని బుచ్చాను కూర్చోరా. ఈ కింగ్ గంగన్ రూపు తీసుకెళ్తాం, ఎలా భరిస్తావురా? రే, చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది, దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతూ మనం చంపించేస్తాడు. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా, ఒక్క పట్టం లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే నా ఇష్టం రా. నువ్వెవడు అడగడానికి రిప్లై ఇస్తావా? మీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు, అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా? అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చేయనే వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి అనిపించాడే నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకరా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరు చూసారనుకో మొత్తం అందరిని మెడబెట్టి బయట తోచేస్తారా? అంకుల్ చూడు, ఆ అంకుల్లా నువ్వు డిగ్నిఫైడ్గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకునేవి ఆ డాక్టర్ డ్రెస్, అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్, ఓకే? అంకుల్ మీకు ఫోన్. ఓ, థ్యాంక్ యూ జెంటిల్మెన్. యా, హాయ్ బంగారం. బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురండి పాప. పాప, వెనీలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు? పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. నిర్భయా. వెరీ గుడ్, చేసి చాలు. పద. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నే కదరా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా, తెలుసా నీకు? ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా? సత్యవే. ఈ చెప్ప పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? నాను ఇంటి పని మనిషినే. ఈ ఇంట్లో ఆడది, అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్సేస్తావు. ఏడ్సేస్తావు అని డెమో చూపిస్తా. వస్తాయి కత్రినా, కరీనా, ప్రియాంక, మలైక, రండే త్వరగా రండి. వస్తాయి సమంత, తమన్నా, ఇలియానా, రండే త్వరగా రండి, రండి. దాదాలా? కాదురా, దోస్తులు. దోస్తులు కాదే, దెయ్యాలు. తీయక. హల్లెలూయా. మిమ్మల్ని కొట్టింది. అవునమ్మ గారు. అరే,
పట్టే బాస్. మా పనుల్ని కొడతావా? మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అసౌండ్కే చచ్చిపోతావురా నువ్వు. ఒక్కొక్కరిని కాదేపి చాచి మొత్తం 50 మంది దయ్యాల్ని ఒకేసారి పంపించు. దెబ్బకు కమాన్ మేరీ షకీలా కి ఫౌజీ. క్లారిటీతో కరెక్ట్ కొడతాను. కాచుకోండి మగుదిరెడ్డి విశ్వరూపం. తుమ్ము దులారం దూల్పేట్ రే. సూపర్ నాదే. 49 నీతో కలిపి 50. మ్యాచ్ ఓవర్. మెరకలు జరుగుతుంటావా? ఏంటి మగజాతి సేఫ్? రే మగజాతి సేఫ్ ఏంటి? అబ్సల్యూట్లీ సేఫ్. ఏమైందండి? ఏమైందంటావు ఏందయ్యా? ఈ పిచ్చి సచ్చినోడు మా అందరిని పొట్టి పడేశాడు. ఈ జంతువుని అపార్ట్మెంట్ లో ఎందుకు తీసుకొచ్చారు? మెమరీ పవర్ వెరీ గుడ్. ఈ పిచ్చోడు మీవాడా సార్? వీడు పిచ్చోడు కాదు, నా ఫ్రెండ్. ఒక క్షణం కూడా ఈ అపార్ట్మెంట్ లో ఉండడానికి వీల్లేదు. నువ్వు పోరా, నువ్వు పో అపార్ట్మెంట్ లో వచ్చి మమ్మల్ని పొమ్మంటే. ఇదిగో సాయంకాలం లోపల ఈ అపార్ట్మెంట్ కనుక ఖాళీ చేసి వెళ్ళకపోయారంటే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతా. అర్థమైందా? ఇక్కడే ఆయన మగజాతి వజ్రం ఆనిమిత్యం. శ్రీరామ్ గారు, హలో. హాయ్. ఇక్కడ కత్తిలో ఉండగా ఓ నే కదా, అతనే కావాలా? శ్రీరామ్ ఏంటి ఇంత అసహ్యంగా ఉన్నాడు? దీని టేస్ట్ ఏంటి మరి? వర్స్ట్ కాదు. మై డియర్ క్యూట్ బై, ద 3 గర్ల్స్, ద దేవతాస్ కాలింగ్ యూ దేర్. ఓ వస్తున్నా. ఇది సౌమ్య. రే నా 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 నా, అవజబా తమ వీలుకున్నారు ఏంట్రా? వీళ్ళు ఈ ముగ్గురు తిరిగితే అవజబా గబ్బే. ఇప్పుడు నా నా ఆటోకి పార్క్. ఓకే పద పద. దేవతలకు ప్రణామాలు. దేవతలకు ప్రణామాలు. ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి. ఏ యు, మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో. వెరీ గుడ్. శ్రీరామ్, సిద్ధులా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు? ఎస్ శ్రీరామ్, సిద్ధులా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అవును, ఎందుకు చేస్తున్నా? నేను ఖాళీగా ఉన్నాను కదండి, నేను చెప్పాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇది సిద్ధులు నార్మల్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట, పాగాని యోగా టైప్. మామూలు మనుషుల్లో బిహేవ్ చేస్తూ చేస్తూ పిచ్చోలు మార్చే పద్ధతి అన్నమాట. కాలండి చూడండి, సిద్ధు శ్రీరామ్ లాగా, శ్రీరామ్ సిద్ధులు ఎలా చేస్తారు? సారీ చేస్తారు. అటెన్షన్ 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 అటెన్షన్. పాపా హెడ్ అండ్ షోల్డర్. పాపా హెడ్ అండ్ షోల్డర్. ఐస్ క్రీమ్ యు వాంట్? ఐస్ క్రీమ్ యు వాంట్? దయచేసి కొత్త కన్ఫ్యూజన్ పెట్టకుండా అదిగో ఫాలో అయిపోండి చూడండి. శ్రీరామ్ నువ్వు ఆగు, సిద్ధు ఇస్తాడు. అక్క చెప్పింది ఇచ్చే. టూ ఇంటెలిజెంట్. లేకపోతే ఆట తీస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.
చూసారా సిద్ధు నార్మల్ అయిపోయాడు. ఇదే కదా మీరు కోరుకుంది అయిపోయింది. మేము మళ్ళీ కలుస్తాం అండి మేడం. నైస్ మీటింగ్ యూ. బాయ్ అండి. ఆగమని నక్క, నేను ఇక్కడికి వేరే విషయం మాట్లాడడానికి పిలిపించాను. చెప్పు. సౌమ్యకి సిద్ధు నచ్చితే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. పిల్ల అదల గుర్తుందండి. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్. వీడికి పిల్లని ఎవరిస్తారు? నాకెందుకు పిల్లనే? నేను పెద్ద మనిషిని కదా. వయసు లేదా? కన్నె వయసు, పదారేళ్ల వయసు, నీకు పదారు, నాకు పద్దెనిమిది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియరాలు. మీరిద్దరు ఒకే నాకు. అసలు అన్నింటిలో ఈ శ్రీరామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నా నాకు అర్థం కావట్లేదు. సిద్ధుని ఒక్కడిని ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటమ్మా సిద్ధుతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు వరకు మేము కష్టపడి మేనేజ్ చేసి నీ చేతిలో పెట్టాలంటావు? అంటే ముగ్గురు ఒకేసారి మూక ముడికి వచ్చి ఇష్టం వచ్చేటట్టు క్వశ్చన్ అడిగితే చిన్నపిల్లలు ఎలా కవర్ చేస్తారనుకుంటావమ్మా? అలా ఆలోచించుకోద్దా? మాకు స్క్రిప్ట్లు ఉన్నాయనుకుంటావా? అసలు ఏమనుకుంటారు? ఇంకా మీ వల్లే మేనేజ్ చెల్లకి పిచ్చుడు అయిపోయాడు. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు ఏదో డ్రామా చేస్తున్నారు. వీళ్ళేదో మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లాట్స్ అయి ఉంటారు. వీళ్ళందరికన్నా పెద్ద ఫ్లాట్ అయి ఉంటాడు. అవునా? ఈ ఫ్లట్ పదం మనం వినలేం గానీ ఇగో ఇంట్లో దాచావు కదా పెద్ద బ్యాట్. నాకు తీసుకొచ్చి దగ్గర చూపించి. అసలు ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బెల్ట్ తో ఉరేస్తా చెప్తున్నా. నువ్వు ఐస్ క్రీమ్ అయితే నేను కోన్ ఐస్ క్రీమే. అసలు 50 మందిని సింగిల్ బ్యాట్ తో పడుతుంది. ఏం జరిగింది? పొంగనూరులో ఎంవిజే గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. బజారు వీధిలో కర్రీ జగదీష్ గారి దగ్గర శనగలు కొన్నాను. అవి ఇంకా మొలకలు రాలేదు. ఇందిరా పార్కులు నాటుదాం అనుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు 6-ప్యాక్ చేయాలి. మగజాతి ఆనిమూర్తి అండి. నేనే కోచింగ్ ఇవ్వలేము. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకైంది. రాచలక్క నువ్వే కావాలే, నువ్వు రాచలక్క నవ్వే. ఇంకా నా వల్ల కాదన్నా. చూసారా ఎలా ఇప్పుడు? ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చలు అయిపోలా? అది కావాలా మీకు? ఆడైపోతాడు. నేనైపోతాను. సిద్ధు కోలుకోలొద్దా? చెప్పండి సిద్ధు కోలుకోలొద్దా? కోలుకోవాలి కదా. మరి వెళ్ళిపోండి. మాట్లాడుకోండి. I remember. I am Dr. Siddhu. Siddhu, please come on. Siddhu, you are not. Veedu. Pichudu Siddhu and Veedu Siddhu. Hey, sir. Sriram is Siddhu. నాలుగు రోజుల్లో వాడిని తీసుకొస్తానని చెప్పావు. వాడితో ఆడవాళ్ళని చిత్తు కొట్టించావు. ఆవిడొచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చింది. అదే నా సూపరింటెండెంట్కి ఇచ్చింది అనుకో, నా ఉద్యోగం ఊడిపోయేది. అయినా నీ లవ్ స్టోరీకి మా పిక్చర్ని బలి చేస్తావనే. మమ్మల్ని లవ్ చేసింది వీడు. ఏం మనిషివయ్యా నువ్వు? మాతో బ్రేకప్ చేయించామని చెప్పి రివెంజ్ తీసుకోవడానికి నిన్ను ట్రాప్ చేసినట్టున్నాను. అయినా పెద్ద సైకాలజీ ఎక్స్పర్ట్ అంటావు కదా, వాడి ప్రేమలోనే పడిపోయావా? చాలా